నమస్తే అండి, జ్యోతక వంటలు అండ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనము ఇంకొక స్పెషల్ అండి, దహీ వడ. ఎంత స్పెషలో తెలుసు కదా. ఈ దహీ వడని మనం ఎలా తయారు చేసుకోవాలో, ఎలా తయారు చేసుకుంటే టేస్టీగా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇంకా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పదండి, ముందుగా మినప్పప్పుని ఇలా కడిగి చక్కగా వీటిని ఒక గంట కానీ 2 గంటలు కానీ నానబెట్టుకోండి. ఫెస్టివల్స్ అప్పుడు మనం ఏవైనా కూడా ముందు రోజు చేసి పెట్టుకుంటే పండగ రోజు మనకి హడావుడి లేకుండా ఉంటుందండి. ఇలా మనము పప్పు నానిన తర్వాత మిక్సీ పట్టుకొని దీంట్లో కొంచెం సాల్ట్, బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని, బేకింగ్ పౌడర్ కానీ లేదంటే తినే సోడా కానీ వేసుకోండి. ఇలా వేసుకుని వీటిని ఇలా ఉండలుగా చేసుకుని ఒక కవర్ పైన ఇలా మధ్యలో హోల్ చేయడానికి వాటర్ మీరు చేతిని ముంచేసి ఇలా చేసుకుని వేడికిన ఆయిల్లో వేసేసుకోండి. అంతే అండి, అటు ఇటు తిప్పేసుకున్నారంటే చక్కటి వడలు రెడీ అయిపోతాయి. వడలు రౌండ్గా రావాలంటే ఇలా కవర్ పైన వాటర్ పెట్టేసి చక్కగా ఒక ముద్ద తీసుకుని ఇలా మధ్యలో రౌండ్గా అనేసి మనం ఇలా వేసుకున్నామంటే చక్కగా రౌండ్గా వడలు రెడీ అయిపోతాయి. ఇలా ఆయిల్లో అటు ఇటు తిప్పుతూ చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. చక్కటి కలర్ రావాలండి, మరీ డార్క్గా రాకూడదు, మరీ లైట్గా రాకూడదు. మంచిగా చూసుకొని మీరు చక్కగా డార్క్ కలర్ వచ్చేంత వరకు మీరు వీటిని ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోండి. దహీ వడ చేసుకోవాలనుకున్నప్పుడు పెరుగు మాత్రం చిక్కగా తీయగా ఉండాలి. థిక్గా తీయగా ఉంటేనే దహీ వడ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనము దీన్ని ఎలా పోపు పెట్టుకోవాలో చూద్దాం. మూకుల్లో కొంచెం ఆయిల్ ఉంచుకుని దీంట్లో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మూకుడిని పక్కన దించి మనము దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే వేడిపైన పెరుగు వేస్తే విరిగిపోయినట్టు అవుతుంది. కాబట్టి మనం కొన్ని వాటర్ వేసుకుని పెరుగు వేసుకుంటే చక్కగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఈ స్టవ్ పైన నుండి మనం మూకుడు దించేసి పక్కన పెట్టుకుని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుని దీంట్లో చిక్కటి పెరుగును కలిపేసుకున్నామంటే మనకి పెరుగు చక్కగా ఇవాడ వేసుకోవడానికి రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా వీటన్నింటిని చక్కగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకుని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం తీపి ఉండాలి కదా మనకి స్వీట్గా ఉండడానికి, కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు ఏం చేయాలంటే మనము వడల్ని మనము పెరుగులో డైరెక్ట్గా వేస్తే అవి నానవండి. కాబట్టి ఒక బౌల్లో కొంచెం వాటర్ వేడి చేసి తీసుకుని గోరువెచ్చగా ఉన్న నీళ్లలో ఈ వడల్ని ముంచేసి అంటే 2-3 సెకండ్స్ అలా ఉంచేసి తీసి మళ్ళీ మనము పెరుగులో వేసుకోవాలి. అప్పుడే సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. డైరెక్ట్ కనుక మీరు పెరుగులో వేసుకుంటే దహీ వడ అంత బాగోదు. మీరు ఇలా వాటర్లో ముంచేసి వేడి నీళ్ళలో తీసి పెరుగులో వేసుకోండి. టేస్టీ అయిన దహీ వడ మనకి రెడీ అయిపోతుంది. దహీ వడ ఎప్పుడు చేసుకున్నా కూడా మనము పెరుగులో వడలు వేసుకున్నప్పుడు ఒక 1/2 గంట సేపు అలా నానితే చాలా చక్కగా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఈ పెరుగు వడల్ని మీరు ఎప్పుడు చేసుకోవాలనుకున్నా చిక్కటి పెరుగు, తీయటి పెరుగు తీసుకుని చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. ముందు రోజే మీరు మినప్పిండిని పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని పండగ రోజు చేసుకున్నారంటే పని చాలా తేలిక అవుతుంది. చూడండి, చక్కటి టేస్టీ అయిన దహీ వడ రెడీ అయిపోయింది. ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా తింటూ ఎంజాయ్ చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. వండుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి.